మిత్రులకు అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆమ్ల క్షార సూచికలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం ఆమ్లాలు క్షారాలను గుర్తించే దాని కోసం ఈ సూచికలు అనేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉన్నాం ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి క్షారాలు చేదుగా ఉంటాయి క్షారాలు పట్టుకుంటే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి స్లిప్పరీ నేచర్ను కలిగి ఉంటాయని మనకు తెలుసు అయితే ప్రతి ఆమ్లాన్ని ప్రతి క్షారాన్ని నోట్లో వేసుకోలేము చేతితో తాకలేము ఎందుకంటే నోరు కాలవచ్చు చేతులు బండవచ్చు అవి అతి ప్రమాదకరమైనటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి కాబట్టి వీటిని గుర్తించేదానికోసం కొన్ని సూచికలను తయారు చేశారు వాటిని ఏమంటామంటే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అని అంటాం ఈ వీడియోలో మనము ఆమ్ల క్షార సూచికలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అవి ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఈ సూచికలను ఉపయోగించినప్పుడు ఆమ్లాలు ఏ రంగునిస్తాయి క్షారాలు ఏ రంగునిస్తాయి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఆమ్ల క్షార సూచికలు నాలుగు రకాలుగా ఉన్నాయి సహజ సూచికలు న్యాచురల్ ఇండికేటర్స్ కృత్రిమ సూచికలు ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ గ్రాన సూచికలు ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ సార్వత్రిక సూచికలు యూనివర్సల్ ఇండికేటర్స్ ఇక్కడ చూడండి సహజ సూచికలు న్యాచురల్ ఇండికేటర్స్ అని అంటున్నాం సహజ సూచికలు అంటే ఏంటి ఈ ప్రకృతిలో సహజంగా లభిస్తూ ఉన్నాయి వృక్షాల నుంచి జంతువుల నుంచి లాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేయలేదు సహజంగా ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలతో వీటిని తయారు చేస్తారు అందుకే వీటిని ఏమంటున్నాం సహజ సూచికలు న్యాచురల్ ఇండికేటర్స్ అని అంటున్నాం ఇక్కడ చూడండి సహజ సూచికలు ఎన్ని రకాలు ఉన్నాయి లిట్మస్ కాగితం ఉంది పసుపు సూచిక టర్మరిక్ ఇండికేటర్ మందార సూచిక హైబిస్కస్ ఇండికేటర్ అనేవి మూడు సహజ సూచికలు ఉన్నాయి రెండోది ఏంటి కృత్రిమ సూచికలు ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ ఈ కృత్రిమ సూచికలను ల్యాబొరేటరీలో ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేశారు కృత్రిమంగా లవణాలను ఉపయోగించి ఇతర పదార్థాలను ఉపయోగించి తయారు చేశారు కాబట్టి వీటిని కృత్రిమ సూచికలు ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అని అంటున్నాం ఇక్కడ గ్రాన సూచికలు అనేది మూడోది ఉంది ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ వాసన వల్ల అంటే కొన్ని పదార్థాలను ఆమ్లాలతో క్షారాలతో కలపడం వల్ల వాటి వాసన మారుతుంది ఈ విధంగా వాసనను బట్టి గ్రాన అంటే వాసన వాసనను బట్టి మనం గుర్తించవచ్చు అందుకే వీటిని ఏమంటున్నాం గ్రాన సూచికలు ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని అంటున్నాం సార్వత్రిక సూచికలు యూనివర్సల్ ఇండికేటర్స్ అని అంటున్నాం ఈ సార్వత్రిక సూచికలు ఏం చేస్తాయంటే ఒక పదార్థం కాకుండా నాలుగు ఐదు పదార్థాల సూచికలను కలుపుతారు ఈ విధంగా కలపడం వల్ల వాటిలో వచ్చేటువంటి పిహెచ్ విలువను బట్టి పిహెచ్ విలువను బట్టి అది ఆమ్లమా క్షారమా అని తెలుసుకునే దానికి వీలవుతుంది ఇవి సార్వత్రిక సూచికలు అన్ని రకాలైనటువంటి ఆమ్లాలు ఒక ఆమ్లం కాకుండా అన్ని రకాలైనటువంటి ఆమ్లాలు క్షారాలను గుర్తించేదానికోసం సార్వత్రిక సూచికలు యూనివర్సల్ ఇండికేటర్స్ను ఉపయోగిస్తాం మొట్టమొదట మనము సహజ సూచికలు అనేటువంటి వాటిని గురించి తెలుసుకుందాం సహజ సూచికలు అంటే ఇవి సహజంగా ప్రకృతిలో లభ్యమయ్యేటువంటి పదార్థాల నుంచి తయారు చేస్తూ ఉన్నారు ఇవి చూడండి మూడు రకాలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది లిట్మస్ కాగితము లిట్మస్ పేపరు పసుపు సూచిక టర్మరిక్ ఇండికేటర్ మందార సూచిక హైబిస్కస్ ఇండికేటర్ ఇక్కడ లిట్మస్ కాగితం ఉంది లిట్మస్ పేపర్ ఈ లిట్మస్ అనేది దేని నుంచి తయారు చేస్తారు అంటే లైకెన్స్ నుంచి తయారు చేస్తారు లైకెన్స్ ఈ లైకెన్స్ అంటే అవి శైవలాలు శిలీంధ్రాలు కలిసి ఏర్పడినటువంటి వాటిని లైకెన్స్ అంటాం లైకెన్స్ నుంచి తయారు చేస్తున్నారు కాబట్టి వీటిని లిట్మస్ పేపర్ అని అంటున్నాము లైకెన్స్లో మొదటి రెండు పదాలు ఎల్ఐ తీసుకొని లిట్మస్ కాగితము లిట్మస్ పేపర్ అనేటువంటి దాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ లిట్మస్ పేపర్లు రెండు రకాలుగా ఉన్నాయి బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లిట్మస్ పేపర్ ఇది బ్లూ లిట్మస్ పేపర్ అంటే బ్లూ కలర్లో ఉంటుంది ఈ బ్లూ లిట్మస్ పేపరు యాసిడ్స్తో రెడ్ కలర్ని ఇస్తుంది రెడ్ లిట్మస్ పేపర్ ఏం చేస్తుంది బేసెస్ను బ్లూ కలర్లో మారుస్తుంది దీన్ని ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఎలా అంటే యాసిడ్స్ డేంజర్ కదా యాసిడ్స్ బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్స్ రెడ్ కలర్లో మారుస్తాయి యాసిడ్స్ డేంజర్ కాబట్టి ఇవి రెడ్ కలర్లో మారుస్తాయి అని గుర్తుపెట్టుకుంటే చాలు బ్లూ లిట్మస్ పేపర్ యాసిడ్స్లో రెడ్ కలర్ని ఇస్తుంది రెడ్ లిట్మస్ పేపరు బేసెస్లో బ్లూ కలర్ని ఇస్తుంది బేసెస్ బ్లూ బాగా గుర్తుపెట్టుకోండి బేసెస్ రెడ్ లిట్మస్ పేపరు బేసెస్ ఏం చేస్తుంది బ్లూ కలర్లో మారుస్తుంది ఈ విధంగా గుర్తుంచుకోండి రెండోది ఏంటి పసుపు సూచిక టర్మరిక్ ఇండికేటర్ అని అంటున్నాం
పసుపు తీసుకుంటున్నాం టర్మరిక్ దీన్ని ఒక పేపర్ మీద రాసేసి పేపర్ అంతా పసుపు కలర్లో తయారవుతుంది ఈ పసుపు పేపర్ టర్మరిక్ ఇండికేటర్ పేపర్ను ఉపయోగించి మనము ఆమ్లాలను క్షారాలను గుర్తించవచ్చు ఇక్కడ చూడండి క్షారాలు సోప్ వాటర్ లైమ్ వాటర్ సోప్ వాటర్ లైమ్ వాటర్ టర్మరిక్ ఇండికేటర్ ఏ విధంగా మారుస్తుంది రెడ్ కలర్లో మారుస్తుంది సోప్ వాటర్ లైమ్ వాటర్ ఈ రెండు క్షారాలు బేసెస్ ఈ బేసెస్ను టర్మరిక్ ఇండికేటర్ పేపరు రెడ్ కలర్లో మారుస్తుంది ఇక్కడ లెమన్ జ్యూస్ ఉంది లెమన్ జ్యూస్ అంటే యాసిడ్ ఆమ్లం దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంది ఇక్కడ లెమన్ జ్యూస్లో టర్మరిక్ ఇండికేటర్ పేపరు కలర్ మారదు నో చేంజ్ టర్మరిక్ ఇండికేటర్ పేపర్ ఏ రంగులో ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉండేటువంటి టర్మరిక్ ఇండికేటర్ పేపరు సోప్ వాటరు లైమ్ వాటర్లో రెడ్ కలర్లో మారుతుంది లెమన్ జ్యూస్ యాసిడ్స్లో టర్మరిక్ ఇండికేటర్ పేపరు నో చేంజ్ కలర్ అనేది మార్పు చెందదు ఎల్లో కలర్లోనే ఉంటుంది నెక్స్ట్ చూడండి మందార సూచిక హైబిస్కస్ ఇండికేటర్ అని అంటున్నాం మందారాన్ని తీసుకొని మందారలో పెటల్స్ ఉంటాయి కదా ఈ పెటల్స్ ద్వారా ఈ మందార సూచికను తయారు చేస్తారు ఈ పెటల్స్ను బాగా ఒక నీటిలో తీసుకొని మరగ్గాసిన తర్వాత ఊదారంగు ద్రావణం వస్తుంది ఈ ఊదారంగు ద్రావణాన్ని తీసుకొని మనము యాసిడ్స్ బేసెస్ను టెస్ట్ చేయవచ్చు ఇక్కడ చూడండి సోపు లైమ్ వాటర్ సోప్ లైమ్ వాటర్ అనేవి బేసెస్ ఈ బేసెస్ను ఇక్కడ హైబిస్కస్ ఇండికేటర్ ద్రావణం దేనిగా మారుస్తుంది అంటే గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో మారుస్తుంది లెమన్ జ్యూస్ కానీ సోడా వాటర్ కానీ ఇవి యాసిడ్స్ లెమన్ జ్యూస్లో ఏముంటుంది సిట్రిక్ యాసిడ్ ఉంటుంది సోడా వాటర్లో కార్బానిక్ ఆమ్లం ఉంటుంది ఈ యాసిడ్స్ను హైబిస్కస్ ఇండికేటర్ ద్రావణము పింక్ కలర్ గులాబీ కలర్లో మారుస్తుంది నెక్స్ట్ మనం ఇప్పుడు కృత్రిమ సూచికలు ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ కృత్రిమ సూచికలు అంటే ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేయడం జరిగింది ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేశారు కాబట్టి వీటిని ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ కృత్రిమ సూచికలు అని అంటున్నాం కృత్రిమ సూచికల్లో ముఖ్యంగా రెండు ఉన్నాయి చూడండి మిథైల్ ఆరెంజ్ సూచిక మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఫినాప్తలిన్ సూచిక ఈ రెండు కృత్రిమ సూచికలుగా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఇక్కడ చూడండి మిథైల్ ఆరెంజ్ సూచిక బేసెస్లో అంటే క్షారాల్లో ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే ఎల్లో కలర్ని ఇస్తుంది మిథైల్ ఆరెంజ్ సూచిక క్షారాల్లో పసుపు రంగుని ఇస్తుంది యాసిడ్స్లో అయితే మిథైల్ ఆరెంజ్ సూచిక రెడ్ కలర్లోకి మారుతుంది రెడ్ కలర్లోకి మారింది అంటే ఆ ద్రావణం యాసిడ్ అని ఎల్లో కలర్లోకి మారింది అంటే అది క్షారం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు మిథైల్ ఆరెంజ్ సూచిక బేసెస్ను దేనిగా మారుస్తుంది పసుపు రంగులోకి మారుస్తుంది యాసిడ్స్ను రెడ్ కలర్లోకి మారుస్తుంది నెక్స్ట్ ఫినాప్తలిన్ సూచిక చూడండి ఫినాప్తలిన్ సూచిక బేసెస్లో క్షారాల్లో అయితే ఫినాప్తలిన్ ఇండికేటర్ పింక్ కలర్ని ఇస్తుంది గులాబీ రంగుని ఇస్తుంది యాసిడ్స్లో అయితే ఫినాప్తలిన్ ఇండికేటర్ రంగులో ఎలాంటి మార్పు అనేది ఉండదు నో చేంజ్ ఇన్ కలర్ నెక్స్ట్ గ్రాన సూచికలు గ్రాన అంటే వాసన వాసనలో వచ్చేటువంటి మార్పులను బట్టి ఆమ్లాలను క్షారాలను మనం గుర్తించవచ్చు ఉదాహరణకు ఆనియన్ ఉంది క్లోవ్ ఉంది వెనీలా ద్రావణం ఉంది వీటిని ఉపయోగించి ఆమ్లాలను క్షారాలను గుర్తించవచ్చు వాసనలో కొన్ని మార్పులు వస్తాయి ఈ వాసనలో వచ్చినటువంటి మార్పులను బట్టి ఏది ఆమ్లము ఏది క్షారము అని గుర్తించవచ్చు అందుకే వీటిని ఏమంటున్నాము ఘ్రాణ సూచికలు ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని అంటున్నాము ఇక్కడ చూడండి ఉదాహరణకు ఆనియన్ ద్రావణం ఉంది అనుకోండి ఆనియన్ ద్రావణంలోకి కొన్ని చుక్కలు యాసిడ్స్ వేస్తే ఏమవుతుంది స్మెల్లో ఎలాంటి చేంజ్ ఉండదు స్మెల్లో ఎలాంటి చేంజ్ లేకపోతే ఇప్పుడు ఆనియన్ రసం తీసుకోండి ఆనియన్ రసం తీసుకొని కొన్ని చుక్కలు యాసిడ్ వేస్తాం వేసినప్పుడు దాంట్లో వాసనలో ఎలాంటి మార్పు లేకపోతే అది యాసిడ్ బేసెస్ని తీసుకోండి బేసెస్లో వేసినప్పుడు ఈ వాసన అనేది కనుమరుగవుతుంది వాసన అనేది డిసప్పియర్ అయిపోతే స్మెల్ అనేది రాకపోతే అవి బేసెస్ స్మెల్ మారకపోతే యాసిడ్స్ స్మెల్ వెళ్ళిపోతే స్మెల్ డిసప్పియర్ అయిపోతే అవి బేసెస్ ఈ విధంగా గ్రాన సూచికలను ఉపయోగించి ఆమ్లాలను క్షారాలను మనం గుర్తించవచ్చు నెక్స్ట్ చూడండి సార్వత్రిక సూచికలు యూనివర్సల్ ఇండికేటర్స్ అని అంటున్నాం ఈ యూనివర్సల్ ఇండికేటర్స్ అంటే ఏంటి ఒక ఆమ్లానికి ఒక క్షారానికి సంబంధించింది కాదు అన్ని రకాలైనటువంటి ఆమ్లాలను క్షారాలను గుర్తించేదానికోసం యూనివర్సల్ ఇండికేటర్స్ను ఉపయోగిస్తాం ఈ యూనివర్సల్ ఇండికేటర్స్లో ఒక సూచిక ఉండదు రెండు లేదా మూడు లేదా నాలుగు సూచికలను కలిపి తయారు చేస్తారు ఈ విధంగా కలిపి తయారు చేసినప్పుడు పిహెచ్ విలువలో వచ్చేటువంటి మార్పులను బట్టి పిహెచ్ విలువ వాటి యొక్క రంగు పిహెచ్ విలువ రంగును బట్టి వివిధ రకాలైనటువంటి ఆమ్లాలను క్షారాలను ఒకే సూచికను ఉపయోగించి మనం కనుక్కోవచ్చు
వీటినే సార్వత్రిక సూచికలు యూనివర్సల్ ఇండికేటర్స్ అని అంటున్నాం. ఉదాహరణకు చూడండి, ఫినాప్తలిను, మిథైల్ రెడ్ బ్రోమో థైమోల్ బ్లూ, థైమోల్ బ్లూ అనేటువంటి వాటిని ఇక్కడ నాలుగింటిని కలుపుతున్నాం. ఫినాప్తలిని కలుపుతున్నాం, మిథైల్ రెడ్ని కలుపుతున్నాం, బ్రోమో థైమోల్ని కలుపుతున్నాం, బ్లూ థైమోల్ బ్లూ, వీటిని అన్నిటినీ కలుపుతున్నాం. వీటిని అన్నిటినీ కలిపి తయారు చేశారు. ఈ విధంగా కలిపి తయారు చేయడం వల్ల ఏమవుతుంది, వివిధ రకాల ఆమ్లాలను, వివిధ రకాల క్షారాలను గుర్తించేదానికోసం ఇది ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే పిహెచ్లో వచ్చేటువంటి మార్పులను బట్టి, రంగులను బట్టి. ఇప్పుడు 7 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, 7 కంటే బిలో, 7 బిలో అయితే వాటిని యాసిడ్స్ అంటాం, 7 అబవ్ వస్తే బేసెస్ అంటాం. ఇది మనకు అందరికీ తెలుసు. సోరెన్ స్కేల్ ఉంది, పిహెచ్ స్కేల్. ఈ పిహెచ్ స్కేల్లో 7 బిలో యాసిడ్స్, 7 అబవ్ క్షారాలు. ఈ విధంగా 7 బిలో వచ్చినట్టయితే యాసిడ్స్ అంటాము, 7 అబవ్ వచ్చినట్టయితే బేసెస్ అంటాము. వీటికి రంగుల్లో మార్పులు కూడా ఉంటాయి. యాసిడ్స్కు ఒక రంగు ఉంటుంది, బేసెస్కు ఒక రంగు ఉంటుంది. రంగుల్లో వచ్చినటువంటి మార్పును బట్టి, పిహెచ్లో వచ్చినటువంటి మార్పులను బట్టి ఆమ్లాలను, క్షారాలను గుర్తిస్తారు. ఒక ఆమ్లాన్ని, ఒక క్షారాన్ని గుర్తించేదానికోసం కాదు, అన్ని రకాలైనటువంటి ఆమ్లాలను, అన్ని రకాలైనటువంటి క్షారాలను గుర్తించేదానికోసం సార్వత్రిక సూచికలు, యూనివర్సల్ ఇండికేటర్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తాము. ఆమ్ల క్షార సూచికలు ఆమ్లాల్లో ఏ రంగునిస్తాయి, క్షారాల్లో ఏ రంగునిస్తాయి అనేటువంటి అంశాలను మనం ఈజీగా గుర్తుంచుకునే దానికోసము పట్టిక రూపంలో తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, సూచిక పేరు క్షారాలు, ఆమ్లాలు. సూచికల్లో మనము ఇక్కడ న్యాచురల్ ఇండికేటర్స్ని ఇవ్వడం జరిగింది. రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, పసుపు సూచిక, మందార సూచిక. ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్, మిథైల్ ఆరెంజ్, ఫినాప్తలిను. గ్రాన సూచిక, ఆల్ఫాక్టరీ ఇండికేటర్, వీటిని అన్నింటిని ఇవ్వడం జరిగింది. క్షారాల్లో ఏ రంగునిస్తాయి, ఆమ్లాల్లో ఏ రంగునిస్తాయి, దీని అంతటిని మొత్తం ఒకేసారి చూస్తే మనకు అవగతం అవుతుంది. ఈ రంగులు మనకు బాగా గుర్తుంటాయి. ఇక్కడ చూడండి, రెడ్ లిట్మస్, రెడ్ లిట్మస్ క్షారాల్లో బ్లూ కలర్ని ఇస్తుంది, ఆమ్లాల్లో కలర్ చేంజ్ అనేది ఉండదు. రెడ్ లిట్మస్ పేపరు ఆమ్లాల్లో పెట్టినప్పుడు ఆమ్లాల్లో ఉన్నటువంటి ఈ రెడ్ లిట్మస్ రెడ్ కలర్ అలాగే ఉంటుంది. క్షారాల్లో అయితే ఇది బ్లూ కలర్లో మార్పు చెందుతుంది. బ్లూ లిట్మస్ పేపరు క్షారాల్లో నో చేంజ్, ఆమ్లాల్లో అయితే రెడ్ కలర్ని ఇస్తుంది. పసుపు సూచిక, టర్మరిక్ ఇండికేటర్ చూడండి, క్షారాల్లో రెడ్ కలర్ని ఇస్తుంది, ఆమ్లాల్లో అయితే నో చేంజ్. ఇక్కడ పసుపు సూచిక ఏ కలర్లో ఉంటుంది, యెల్లో కలర్లో ఉంటుంది. యెల్లో కలర్లో ఉన్నటువంటి ఈ కలరు ఆమ్లాల్లో నో చేంజ్, క్షారాల్లో అయితే రెడ్ కలర్గా మారుతుంది. మందార సూచిక చూడండి, మందార సూచిక క్షారాల్లో అయితే గ్రీన్ కలరు, ఆమ్లాల్లో అయితే పింక్ కలర్ని ఇస్తుంది. మిథైల్ ఆరెంజ్, ఫినాప్తలిన్, ఇవి ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. మిథైల్ ఆరెంజ్ క్షారాల్లో అయితే యెల్లో కలర్, పసుపు కలర్ని ఇస్తుంది, ఆమ్లాల్లో అయితే రెడ్ కలర్ని ఇస్తుంది. ఫినాప్తలిన్ చూడండి, క్షారాల్లో అయితే పింక్ కలరు, ఆమ్లాల్లో అయితే నో చేంజ్, దీని యొక్క కలర్ అనేది మార్పు చెందకుండా అదేవిధంగా ఉంటుంది. గ్రాన సూచిక, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని అంటున్నాం. ఈ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ని ఏ విధంగా గుర్తించవచ్చు మనము, వాసనను బట్టి గుర్తించవచ్చు. క్షారాల్లో అయితే కనుక వాటి యొక్క వాసన వెళ్ళిపోతుంది. క్షారాలు రెండు చుక్కలు కలిపినప్పుడు దీంట్లో వాసన అనేది ఉండదు. వాసన వెళ్ళిపోతే కనుక స్మెల్ ఫేడ్స్ అవే అన్నాం. స్మెల్ ఫేడ్స్ అవే అంటే ఏంటి, వాసనను కోల్పోతుంది. వాసనను కోల్పోతే కనుక క్షారాలు. వాసన అలాగే ఉంటే, వాసన మారకుండా అలాగే ఉంటే ఆమ్లాలు. ఈ విధంగా మనము ఆమ్ల క్షార సూచికలను గుర్తించవచ్చు. ఇక్కడ గ్రాన సూచికలను దేనికి ఉపయోగిస్తారు అంటే ఇంక్లూసివ్ లెర్నింగ్. ఇంక్లూసివ్ లెర్నింగ్ అంటే కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు, ఆమ్లాలను, క్షారాలను గుర్తించలేక, అంటే కలర్ను గుర్తించలేనటువంటి వారికి ఈ గ్రాన సూచికలు, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.